దివ్యాంగుల ఐక్యత వర్ధిల్లాలి, దివ్యాంగుల ఐక్యత వర్ధిల్లాలి, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్ధిల్లాలి, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్ధిల్లాలి, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్ధిల్లాలి. నమస్తే, నా పేరు భోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు నా తమ్ముడు పాత్ర బాలసుందరం, మేమిద్దరం కలిసి మరి మా ఒక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడం కోసం మా వంతు మేము పనిచేసి ఉన్నాం. అదేవిధంగా మా ఒక స్థానిక ఎమ్మెల్యేని కూడా ఎంపీని కూడా గెలిపించుకున్నాం. అదేవిధంగా మా ఒక ప్రభుత్వంలో రేపటి నుంచి పెన్షన్ పండగ అంటే దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి దివ్యాంగులు పూర్తిగా మంచాన ఉండే దివ్యాంగులకు కూడా 15,000 రూపాయలు, అదేవిధంగా కిడ్నీ బాధ్యతలకు 10,000 రూపాయలు పెన్షన్, మన ఒక జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇస్తూ ఉంది. ఈ మన ఒక ప్రభుత్వంలోనే పెన్షన్ పెరుగుతుంది. మన ఒక ప్రభుత్వాన్నే మనం కూడా కాసుకొని ప్రభుత్వం వెంటనే ఉండి ప్రభుత్వాన్ని ఇంకా 3 పర్యాలు మన అధికారంలో తీసుకొచ్చుకోవాలి. మన చంద్రబాబు గారి నాయకత్వం వదిలాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి, మోడీ గారి నాయకత్వం వదిలాలి. వీరందరిని కూడా మరి మనందరం కూడా మన హక్కులు సాధించుకోవాలన్నా మన పెన్షన్ ఈరోజు పెంచుకోవడానికి ముఖ్య కారకుడు కృష్ణమాది గారు, మంద కృష్ణమాది గారు. ఆయన దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయలు పెన్షన్ కావాలని చెప్పి మరి ఎరకెడిగా 3 నెలలు ముందుగానే ఆయన కార్యక్రమాలు పెట్టి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ, బీజేపీ పురంధేశ్వర్ గారి దృష్టికి కానీ, మరి మోడీ గారి దృష్టికి కానీ తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా సత్యని బలిలో తీసుకెళ్ళి మరి ఆయన్ని ఒప్పించి మన ఒక మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గోనగుంట కోటసరావు గారు, ఆయన కృష్ణమాది గారు ఇద్దరు కూడా దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయలు ఫంక్షన్ ఇవ్వాలని చెప్పి వారు ఒప్పించారు. మరి వారికి కూడా ఒకటే తెలియజేస్తున్నా, మీరందరూ కూడా ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలి, దివ్యాంగులందరూ కూడా సుఖశాంతులతో చల్లగా ఉండాలి అంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని చెప్పి కృష్ణమాది గారిని, అదేవిధంగా మా ఒక కోటసరావు అన్నగారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కూడా మీరందరూ కూడా ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలి, మా ఒక జీవితాలు సుఖశాంతులతో మరి ఉండాలంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన ఒక ప్రభుత్వాన్ని మరి ఒక 3 పర్యాలు మనం కూడా అధికారంలో తీసుకొచ్చుకునే మార్గంగానే పనిచేద్దామని, రేపు నుంచి కూడా పెన్షన్ కూటమి ప్రభుత్వం పెన్షన్ పండుగ జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ పండుగ రేపు పొద్దున పూట ఉదయం 6 గంటల నుంచే మొదలవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఇంటి దగ్గర ఉండి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల్ని, పెద్దవారిని, అదేవిధంగా వృద్ధుల్ని, వితంతువుల్ని అందరికి కూడా మరీ మరీ తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జై జనసేన, జై టీడీపీ, జై జై టీడీపీ, జై బీజేపీ, జై జై బీజేపీ.